కొత్త ప్రాజెక్ట్స్ ఏంటంటే, ఇప్పుడు రేపు ఒక దీపావళికి ఒక సాంగ్ ఒకటి వస్తుంది మీకు, చరణ్ అర్జున్ అని బీవీఎం వాళ్ళు ఒకటి చేస్తుంటారు సాంగ్స్, నువ్వో రాయి నేనో శిల్పి అని. వాళ్ళ బ్యానర్లో ఒకటి చేశాను నేను దీపావళికి రిలీజ్. అది కాకుండా రేపు 23వ తేదీని ఒక ప్రెస్టీజియస్ ఒక వెబ్ సిరీస్ చేశానండి. అందులో ఒక విలన్ క్యారెక్టరు, ఈ అనీష్ కురువెల్లా గారు ఉన్నారు కదా, మన శేఖర్ కమ్ముల గారి దగ్గర చేసిన ఆయన కో అంటే కోటి, తర్వాత ఆవకాయ బిర్యానీ ఇవన్నీ చేశారు, అందరికీ తెలిసిన మనిషి. ఆయన డైరెక్షన్లో ఒక మెగా వెబ్ సిరీస్ అన్నమాట. అందులో నాది లీడ్ విలన్. అది రిలీజ్ కాబోతుందండి 2 డేస్లో. సార్ ప్లీజ్ డోంట్ స్టాప్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. ఎందుకు మానేస్తాను, షార్ట్ ఫిల్మ్ చేస్తూనే ఉంటాను. శ్యామ్ గారు చెప్పండి. వెరీ గుడ్, మీ షార్ట్ ఫిల్మ్స్కి నేను అభిమానిని. మంగరాజు మీ మట్టిరాజు పాత్ర సూపర్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే వాళ్ళ పేరు మెన్షన్ చేస్తూ చెప్పండి, అప్పుడు అది తెలుస్తుంది. సార్ సినిమా స్టేట్ సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి సార్. ఎడ్యుకేషన్ మీద చాలా తీశాను నేను. ఎవరండి పేరు? శ్రీనివాస్ రెడ్డి సార్. శ్రీనివాస్ గారు. ఎడ్యుకేషన్ మీద చాలా చేశాను నేను, తెలుగు వేలు కానీ, మై ప్రొఫెసర్ అని, అది లెక్క అని చాలా ఉన్నాయండి ఎడ్యుకేషన్ మీద చేసినవి, మీరు చూసినట్లేదు. రాజు మీ కామెడీ సూపర్ సార్. థ్యాంక్ యూ రాజుగారు. శ్రీకాంత్ సార్, హలో సార్, యు ఆర్ యాక్టింగ్ ఇన్ సొంత ఊరు సూపర్ అండ్ అమేజింగ్. శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ. ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద క్యారెక్టర్ సార్. థ్యాంక్ యూ. సార్ లక్ష్మీ దుర్గా సార్, మై 5 ఇయర్ చైల్డ్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ యువర్ షార్ట్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ ఓ, సో మచ్ ఫర్ లక్ష్మీ దుర్గ మెసేజ్. గారు, 5 ఏళ్ళ మీ పాప చూస్తుందా? వెరీ గుడ్. మా 3 ఏళ్ళ మా మనవరాలు కూడా చూస్తుందండి. నాకు ఆ సినిమా పెట్టి ఈ సినిమా పెట్టి అని అడుగుతూ ఉంటుంది. వెరీ హ్యాపీ. అనుదీప్ కృష్ణమందిరి అనుదీప్ గారు, క్యారెక్టర్స్ మళ్ళీ చేయడం కష్టం. మట్టి రాజులు, సొంత ఊర్లు, మళ్ళీ పెద్ద పెద్ద హెయిర్ గడ్డాలు అవన్నీ పెంచుకొని డీగ్లామరైజ్ అయ్యి అలాంటి డైరెక్టర్ దొరికి, అలాంటి ప్రొడ్యూసర్ దొరికి, అవి ఎప్పుడో వస్తుంటాయండి, రోజు రావు అవి. సురేష్ కుమార్ పొలిటికల్ మీద ఏమన్నా చేయండి సార్. సురేష్ కుమార్ గారు పాలిటిక్స్ అంటే తెలియదండి నాకు. నాకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే తెలుసు, పాలిటిక్స్లోకి అస్సలు నాకు భయం, నాకు చేత కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారండి నావి అన్నీ, మన ఫ్యామిలీస్, మన కల్చర్, వాటికి సంబంధించినవే ఉంటాయి నా సబ్జెక్ట్స్. నెగిటివ్గా కానీ ఇంకొక అట్లాంటి ప్యాథటిక్గా కానీ ఉండవు, అలాంటివి చాలా చేసేసాను సినిమాల్లో. నాకు కూడా రిలీఫ్ కావాలి కాబట్టి, అంత ఈ ప్రకృతిలో మనం ఎంత అందంగా జీవించాలనేది మెయిన్ కాన్సెప్ట్స్. అవన్నీ నేను కోన సతీష్ సార్ మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా రిలీఫ్ ఇస్తున్నాయి. కోన సతీష్ గారు చూసారా, మీరు ఆన్సర్ ఇచ్చారు, ఆ రిలీఫ్ ఇవ్వాలని నేను చేసేది. ఇప్పుడు మనకి మానసిక ఆరోగ్యం కావాలి మనిషికి, మనం రకరకాల స్ట్రెస్లో ఉంటాం, ఏ ఏజ్ వాళ్ళైనా సరే. యూకేజీ ఎల్కేజీలోకి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి రిటైర్ అయిపోయి ఇంకా అయిపోయింది జీవితం అనుకునే వరకు కూడా ఏదో స్ట్రెస్తో ఉంటాం మనం. ఆ స్ట్రెస్ లేకుండా మన పనిలో మనం యాక్టివ్గా ఉండడం కోసం, మనని అప్డేట్ చేసుకోవడం కోసం ఇలాంటివన్నీ మనం అప్పుడప్పుడు చూస్తుంటే బాగుంటుందని నేను ఈ పనిగా పెట్టుకుని, పనులన్నీ పక్కన పెట్టి ఇదే పనిగా పెట్టుకుని చేస్తున్నానండి. సార్ నాగరాజ్ దేవరా సార్, సార్ బుజ్జగా లాంటి వీడియోలు మరిన్ని తీసి బంధుత్వాల ఔన్నత్యాన్ని ఇంకా తెలియజేయండి. ఓ నాగరాజ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ, లేడీస్ జెంట్స్ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ బుజ్జక్క ఇలాంటి ఫ్యామిలీ రిలేషన్స్లో చిన్న 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 ఫ్రస్ట్రేషన్స్ ఏవో ఒంటరితనంతో వాటితోటి
వాటి నుంచి రిలీఫ్గా ఒక తమ్ముడో ఒక అన్నయ్యో ఒక ఎవరో వచ్చి వాళ్ళని ఒక చిన్న మాట అంటే చాలు, వాళ్ళు ఎంతో ఎనర్జీ ఫీల్ అయ్యి మళ్ళీ మామూలు అయిపోతారు. ఆ అనేవాళ్ళు కావాలి వాళ్ళకి. ఈవేళ అందరికీ కూడానండి, చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. ఎవరు ఎవరికి చెప్పాలి, ఎవరు చెప్తే ఎవరు వింటారు, అదే ప్రాబ్లం. అది కనెక్ట్ అయితే ఇప్పుడు నా సినిమాలు మీ ఇలాంటి వాళ్ళు ఎలా వింటున్నారు చూస్తున్నారు అట్లా తప్పకుండా చూస్తారండి. రఫీ మొగల్ సార్, ప్లీజ్ ఎడ్యుకేట్ కిడ్స్ ఆన్ వాల్యూ ఆఫ్ మనీ. రఫీ గారు వాల్యూ ఆఫ్ మనీ మీద కిడ్స్కి అంటే ప్రతిదానికి కథ ఒకటి అనుకోవాలి. నాకు నచ్చాలి అది. చేసేసిన క్యారెక్టర్స్ తోటి మళ్ళీ మిమ్మల్ని బోర్ కొట్టించకూడదు. కంటెంట్ బాగుండాలి. ఏదో ఆదర్శాలు చెప్పేస్తున్నట్టుగా ఉండకూడదు, కానీ చెప్పాలి. ఇదంతా పెద్ద టాస్క్ అండి. అలాగే నాకు ఉన్నంతలో నేను రెప్యుటేషన్స్ అవి లేకుండా అన్నీ టచ్ చేస్తూ వెళ్తున్నాను. కొప్పుల వాసు గారు, తెలుగు మీరు ఒక అనుభూత్యం లాంటి వారు సార్. థ్యాంక్ యూ వాసు గారు. సత్యమేవ జయతే సార్, కృష్ణమంది జగద్గురు క్యాట ఇప్పటికీ నిలిచిపోతుంది సార్. థ్యాంక్ యూ. మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే అది క్యారెక్టర్ సత్యం కృష్ణమంది జగద్గురు సార్. థ్యాంక్ యూ అండి. అది మాధవి గారు, మీ షార్ట్ ఫిల్మ్ చాలా మాధవి గారు మీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ మాధవి గారు. సార్ గోదావరి కల్చర్ మీద వీడియో, ప్రేమ మీద వీడియో చేయండి సార్. గోదావరి దేని మీద అండి? గోదావరి కల్చర్ మీద, వెట్టకారం మీద, ప్రేమ మీద. అలాగ మీరు ఏమంటారు, అది మీరు కోరేయడం ఈజీ. రెండు పెసరా మూడు దోశ అన్నట్టుగా అది రావండి. అలాగా అవన్నీ చాలా కష్టపడి ఆ కథలు ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి నేను అలాంటి కథల గురించి ఆలోచించాలి. నేనే చేయగలిగితే ఎన్ని కథలు చేయగలుగుతాను? అందుకని ఈ కథలు అనేది ఎన్నుకోవాలి. మంచి కథ దొరికితే మిగతా అవన్నీ చేసుకోవచ్చు. హేమంత్, డూ యాజ్ ఎ మిలిటరీ మ్యాన్ ప్లీజ్ సార్. నిజంగా మీరు నా మనసులో అది చెప్పారు. మిలిటరీ మ్యాన్ గురించి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. హేమంత్ గారు, నాకు మంచి కథ దొరికితే చెయ్యాలని ఎప్పటి నుంచో రెండు మూడు ఏళ్ళుగా, ఇంకా సినిమాల్లో కూడా చేయాలని అనుకున్నాను. ఇంకా తగలలేదు అటువంటి క్యారెక్టరు. ఏదైనా కూడా నా రేంజ్లో ఉండాలి. ఇప్పుడు చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది ఒక క్యారెక్టర్, ఓ మిలిటరీ మ్యాన్. అదే ఒక ఎల్బి శ్రీరామ్ చేస్తే ఎలా ఉంటుంది. రెండూ గొప్పగానే ఉంటాయి, కానీ స్థాయిలు వేరుగా ఉంటాయి. అలాగే నా స్థాయిలో నేను చెప్పగలిగే సబ్జెక్టు, నేను చెప్తే జనానికి నచ్చే సబ్జెక్టు, అలాంటివి నేను చూసుకోవాలి, ఎన్నుకోవాలి. సత్యతులసి గారు, థ్యాంక్ యూ. నేను తెలుగు మాస్టర్ని కాకపోయినా గుర్తొస్తున్నందుకు థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ గారు, మీ అమ్మ ఒకటో తారీఖు సినిమా లైఫ్లో మిగిలిపోయే సినిమా సార్ అది. అవునండి, థ్యాంక్ యూ. మీ ప్రసాదం షార్ట్ ఫిల్మ్ చాలా చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. అది లెక్క షార్ట్ ఫిలిం అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఉమ్మడి కుటుంబం ఎవరెవరికి ఏమి ఇష్టమో చెప్తున్నారని నేను చాలా ఆనందంగా ఉంది. అంటే కొందరు సజెషన్స్ ఇస్తారు, ఇందులో ఇంకా ఏదో ట్విస్ట్ ఉండాల్సిందండి, ఇంకా ఏదో కావాలి, ఇవన్నీ అంటుంటారు. అంటే సింపుల్ విషయాలని సింపుల్గా రిసీవ్ చేసుకునేలాగా మనం ఇంకొంచెం అలవాటు పడాలేమో నాకు అనిపిస్తుంటుంది. మనం ఈ సుమోలు గాల్లో లేవడాలు, ఎగిరి కొడితే గాల్లో కసే ఫ్రీజే కింద పడ్డాలి, అలాంటి వాటికి బాగా అలవాటు పడిపోయి మనం సింపుల్గా ఒక అక్క కోసం ఒక తమ్ముడు వెళ్ళి ఆమె ఏదో బాధపడుతోంది, ఆమెకి చిన్న ఓదార్పు చాలా, ఏమో రూపాయలు ఇవ్వక్కర్లేదు, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సో ఎలా ఉన్నావే అని పలకరించే మన తల్లిదండ్రులైనా అంతే, ఎవరినైనా వాళ్ళు మన నుంచి ఏం ఆశించరు. చిన్న ఓదార్పు, చిన్న పలకరింపు. నేను బిస్లరీ బాటిల్ అని ఒకటి చేశాను, ఒక్క గ్లాసుడు మంచినీళ్ళు కోసం తగతగలాడతాడు, అది చాలు. కొడుకు కానీ కోడలు కానీ ఇస్తే వాడు ఎంత యాక్టివ్గా అయినా బతికేస్తాడు, అది లేక సిక్ అయిపోతాడు. అలాంటి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనుషులు అలాంటి పలకరింపు కోసం తహతహలాడతారు. అలాంటిదే ఒక బుజ్జక్క సినిమా అండి.
శైలేందర్ గారు సార్. శైలేందర్ గారు నమస్కారం. మీ పల్లకి షార్ట్ ఫిల్మ్ అంటే చాలా ఇష్టం అండి. గొప్ప సినిమా అండి అది. డొక్కా పణి అని ఎన్ఆర్ఐ అండి. ఇక్కడ మన డొక్కా సీతమ్మ గారి అని మనవడు అతను ఆ క్యారెక్టరు. నేనైతే బాగుంటుందని పాపం అక్కడి నుంచి నన్ను కన్సల్ట్ చేసి ఇక్కడికి వచ్చి వారం రోజులు చేసేవాడి అది. అది పెద్ద పెద్ద క్యాస్టింగ్ గొల్లపూడి మారుతిరావు గారు, తనికెళ్ళ భారిని నేను, అలాగే బాలు గారు అందులో పాట పాడారు, మాధవపెద్ది సురేష్ గారు దాని సంగీతం, ఎంవి రఘు గారి కెమెరా. అదే షార్ట్ ఫిలిమ్స్లో మెగా ఫిలిం అండి అది. శ్యామల గారు, మీ వీడియోస్ చాలా బాగున్నాయి. ఐ గాట్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ యూ ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ శ్యామల గారు, థ్యాంక్ యూ. ప్రొఫెసర్ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. సందీప్ కుమార్ గారు. సందీప్ కుమార్ గారు థ్యాంక్ యూ. ప్రొఫెసర్ సినిమా నచ్చినందుకు నేను ఇంకా చాలా హ్యాపీగా లేజర్గా మాట్లాడదాం అనుకున్నాను. ఇది కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో చేయడం. ఫేస్బుక్లో నాకు అలవాటు ఉంది కానీ యూట్యూబ్లో కూడా చేయండి బాగుంటుంది, చాలామంది ఎదురు చూస్తారని చెప్పడంతో ఈవేళ చేయడానికి ప్రయత్నించాను. అనుకున్న టైంకి నేను రెడీ కాలేకపోయాను. ఈ టెక్నికల్గా ఈ ప్రాబ్లమ్స్ ఇవి ఆపేద్దాం అనుకున్నది కరెక్ట్ కాదు, మళ్ళీ సారీ అని చెప్పడం, ఇవన్నీ ఎందుకు కాసేపు మాట్లాడదామని. ఇది వేళ ప్రారంభం అనుకోండి, కొంచెం అలవాటు పడ్డాక నేను కూడా ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ని అయిపోతాను, వైద్యం బాగా చేస్తాను. యూట్యూబ్లో ఎలా మాట్లాడాలో నేను ఎక్స్పర్ట్ చేస్తాను. జగన్ కుమార్, జగన్ కుమార్ గారు, మీరు యూత్ని చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు సార్ మీ షార్ట్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. మీరు ఎలా అనుకున్నంతకాలమే చేస్తాను. వద్దురా బాబు అంటే ఆపేస్తాను. నా అదృష్టం అండి, అందరూ అన్ని ఏజ్ గ్రూపులు, ఆడ మగ పెద్ద చిన్న, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అందరూ నాది. ఒక క్యాబ్ డ్రైవర్ దగ్గర నుంచి, ఒక 4 ఏళ్ల పాప దగ్గర నుంచి, 80 ఏళ్ల ఐఏఎస్ ఆఫీసర్లు, కోర్టు జడ్జీలు, వీళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళే పలకరిస్తుంటే ఇంతకంటే ఏం కావాలి జన్మ కనిపిస్తుంది. 500 సినిమాలు చేస్తారా అని ఆనందం, ఒక 40 షార్ట్ ఫిల్మ్స్కి ఇంత స్పందన ఉంటుందా అనిపిస్తుంది నాకు. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద సినిమా చేస్తే 400,000,00,000 చూస్తారు. ఇది అంతమంది చూసే అవకాశం ఇంకా మనకు లేదు. షార్ట్ ఫిల్మ్స్ కల్చర్ ఇంకా ఎప్పుడప్పుడే వస్తుంది కదా, వచ్చినా కూడా యూత్ ఎక్కువ తీయడం వల్ల వాళ్ళది ఒక ప్యాటర్న్లో ఉంటుంది. నేను ఒక ఇవన్నీ జీవితాన్ని ట్రావెల్ చేసి వచ్చి నేను చెప్పే కంటెంట్ వీళ్ళకి నచ్చినా కూడా నా కంటెంట్ని ఫాలో అవ్వడానికి ఇదేమో ఒక ఆర్గానిక్ కంటెంటే తప్ప ఒక మాస్ కంటెంట్ కాదు కదా జనం వెరగబడి వచ్చేయడానికి. అలా స్లోగా ఇప్పుడు నేను 1,08,000 సబ్స్క్రైబర్స్ నాకు యూట్యూబ్లో ఉండడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సందీప్ రెడ్డి గారు థ్యాంక్ యూ. కామెడీ చేయాలి నాకు కూడా చాలా కోరికగా ఉంది కానీ పరిస్థితులు అలా లేవండి, నన్ను సీరియస్గానే చూస్తున్నారు. నేనే కామెడీలోకి దిగి చేద్దామంటే ఈ ఒక ఆదర్శంగా పెట్టుకున్నది కామెడీ అయిపోతుందని భయంగా ఉంది. ఒక మంచి కంటెంట్ని 10 నిమిషాల్లో చెప్పడానికి కామెడీ ద్వారా చెప్పొచ్చు కానీ ఒక నిజాయితీగా చెప్పడం కష్టం అవుతుంది. కామెడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే జోకులు ఎలా వేద్దాం, కౌంటర్లు ఎలా వేద్దాం, పక్క ఆర్టిస్ట్ని పెద్ద ఆర్టిస్ట్ని ఎలా పెట్టుకుందాం, ఇవే సరిపోతాయి తప్ప స్ట్రైట్గా ఒక విషయాన్ని సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఎంచుకుంటున్నది కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నాటక రంగం నుంచి వచ్చాను, అక్కడ కూడా సెటైర్లు కామెడీలు ఇవన్నీ అక్కడ నేర్చుకున్నవి, అక్కడ పండించినవి, అక్కడ చప్పట్లు తెచ్చుకున్నవి, బహుమతులు తెచ్చుకున్నవి. ఇప్పుడు నేను ఎంచుకున్న ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్స్లో ఎంత అవసరమో 10 నిమిషాల సినిమాలో కామెడీ ఎంత అవసరమో అంతే నేను చెప్పగలను. కానీ కామెడీ కోసం సినిమాలు తీయలేను, కామెడీ చేయండి అని అంటున్నారు చాలామంది. అయినా కూడా కామెడీకి నాకు ఎందుకు ఇష్టం ఉంటే చెప్పండి. కావిడ వేసుకుని గోచి పెట్టుకుని వచ్చి మిమ్మల్ని అందరూ పగలపడి నవ్వించాను కదా, తేగబద్దలు కావిడ బద్ద ఇదంతా అంటూ నాకు ఇష్టం ఉంటుంది. సమయాన్ని బట్టి మనం వెళ్తూ ఉండాలి. సతీష్ గారు, అదే నాకు తెలుసున్నది తపన. నా టాలెంట్ చాలా తక్కువ అండి, నా తపనే నా టాలెంట్ అనుకుంటూ ఉంటాను నేను. ఏదో తపన లేని ప్రతిభ కంటే ప్రతిభ లేని తపన గొప్పదని అలా నమ్మి నాది నన్నయ్య పద్యం కాదు వేమన పద్యం. నాకు తెలిసింది మట్టి మనిషి పువ్వు చెట్టు ఇలా ఏవో చిన్న చిన్న క్యాప్షన్స్ అవి పెట్టుకుని జీవితం నేర్చుకోవడానికి జీవితాంతం ఇలాంటివన్నీ నేను ఏరుకుంటానండి. ఎందుకంటే ఇంత నేల మీద ఆలోచిస్తూ ఈ మట్టిని వాసన చూస్తూ మన కుటుంబాన్ని ప్రేమిస్తూ మన పక్క వాళ్ళతో వీలైనంత
రీజనబుల్గా బతుకుతూ ఇలా ఉండడం నాకు ఇష్టం. అందుకనే ఇలాంటి కథలు నాకు ఇష్టం అవుతున్నాయేమో తెలియదు. అమీన్ గారు, నా సినీ అనుభవాలు పంచుకోవాలంటే దానికి ఒక వేదిక కావాలి. నేనే ఇంకొక ప్రోగ్రామ్ కింద చేయాలి, అప్పటి నుంచి అనుకుంటున్నాను. కానీ డైవర్ట్ అయిపోతానేమో. ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయడం ఇప్పటికే నాకు ఇది పెద్ద పని అయింది. నేను కూడా రకరకాల ప్రోగ్రామ్ చేయొచ్చు యూట్యూబ్లో, కానీ డైవర్ట్ అయిపోతాను. ఈజీగా ఎలాగ నేను మిమ్మల్ని ఆకట్టుకుంటానని ఆలోచించడం మొదలు పెడితే ఈ కష్టం అంతా పడలేను. ఈ కష్టం ఎవరు పడలేరు కాబట్టి నాకు ప్రస్తుతానికి ఎవరు పోటీ లేరు. నేనే ఈదుతున్నాను ఈ సముద్రంలో. చాలా కష్టం ఉండేవి షార్ట్ ఫిల్మ్ అంటే. ఫిల్మే ఇది కూడా, పెద్ద పెద్ద సినిమాలే 2 ఏళ్ళు 1.5 ఇయర్స్ పడతాయి. అంత ప్రాసెస్ ఇందులో ఉంటుంది, లెంగ్త్లో చిన్నది అంతే. సో మరి నేను నెలకు ఒకటి ఇస్తున్నానంటే అది ఎంత కష్టపడుతున్నానో మీరు యూ క్యాన్ ఇమాజిన్. మొహమ్మద్ జావేద్ గారు ఓటుకి నోట్ మీద ఫిల్మ్ చేయండి సార్. ఓటుకి నోటా, నోటుకి ఓటా? ఓటుకి నోట్ మీద ఫిల్మ్ చేయండి. అది మొన్న ఎలక్షన్స్ 3 చేశాను, మీరు చూసే ఉంటారు, కొందరు చాలామంది చూశారండి, అభినందించారు. తాగి ఓటు వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అన్కండిషనల్గా అందరూ ఓటు వేయాలి. ఇంకొకటి, ఎవ్వరు నచ్చకపోతే నోటాకి ఓటు వేసే అవకాశం ఉంది. ఇలాగ 3 సినిమాలు చేశాను, నాకు మంచి స్పందన వచ్చింది. అంటే అలాంటివి అదే ఇందాక చెప్పినట్టుగా లక్షల్లో కోట్లలో చూశారు. మంచి మంచి ఐఏఎస్ ఆఫీసులు వాళ్ళు చూసి నన్ను అభినందిస్తే చాలు. అలా ఎవరికి రీచ్ అవ్వాలో అలా వాళ్ళకి రీచ్ అవుతున్నాయండి. ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళినా నేను పలానా ఎల్బి శ్రీరామ్ నన్ను ఎలా చెప్పుకోక్కర్లేదో, ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నానని ఎక్కడ చెప్పుకోక్కర్ లేకుండా అందరూ వాళ్ళే పలకరిస్తున్నారు, అట్లా మీ షార్ట్ ఫిల్మ్స్ బాగుంటున్నాయండి అన్న తర్వాత సినిమాల్లోకి వెళ్తున్నారు. అది ఇప్పుడు చేస్తున్నది పెద్ద స్క్రీన్ నుంచి చిన్న స్క్రీన్కి వచ్చి ఎక్కువ సుఖానికి అలవాటు పడి ఇప్పుడు ఎక్కువ కష్టం పడుతూ మిమ్మల్ని మెప్పించడం అంటే అంత చిన్న విషయం కాదు. అది నేను సాధించిన చిన్న గర్వం ఉంది నాలో. ఈ కష్టమే నాకు ఇష్టం. ఇలాగే చేయాలి తప్ప మీరు అన్నట్టుగా నేను ఏదో ఒక టేబుల్ వేసి కూర్చుని ఈజీగా చెప్పేస్తూ లైక్స్ ఎలా వస్తాయి అనేది దాని మీద నాకు ఎందుకో దృష్టి రాదు. అట్లా ఇలా కష్టపడడంలోనే ఉంది నాకు. నా చెమటే నాకు ఎక్కువ అందంగా ఉంటుంది వచ్చేలాగా. జయశ్రీ గారు నాకు బుజ్జక్క మూవీ మళ్ళీ మా అన్నయ్యని గుర్తు చేశారు సార్. థ్యాంక్యూ జయ. మళ్ళీ మా చిన్నప్పుడు గుర్తులు గుర్తు చేశారు, మా చిన్ననాటి గుర్తులు. ధన్యవాదాలు. థ్యాంక్యూ అండి. రాజేష్ ఇప్పుడు అలాంటి సినిమాల్ని బుజ్జక్క, మా బుజ్జక్క గ్రేట్ అన్నాం. ఒక ఆయన అన్నాడు, ఏమండి పార్ట్2లో ఇంకా బాగా చెప్పండి, ఇందులో ట్విస్ట్ అది లేదు అదేదో అన్నారు. అంటే ఒక ట్విస్ట్లు ఏంటో, మరి చివరిలో సందేశం ఏంటో. సందేశం ఎంత ఉండాలో దానికి డబల్ ఉంది అందులో. ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు చెప్పినది, పెద్దవాళ్ళకి చిన్నపిల్లల ద్వారా తెలుసుకున్నది. నీట్ డిజైనింగ్ ఆ సినిమా. ఆ సినిమాని అలాగే చెప్పాలి. ఎంతకంటే అంటే నేను సమర్థించుకోవట్లేదు. ఇప్పుడు నాకు నచ్చడం అనేది ఒకటి ఉంటుంది కదా, నాకు నచ్చాక మీకు నచ్చుతుందా లేదా అనేది. ముందు నాకే నచ్చకుండా మీకు చెప్పను నేను ఏది. నాకు నచ్చినవే నేను ఎన్నుకుని చేస్తాను. నాకు నచ్చింది మరి అలాగే ఉండాలి. చిన్న మా బుజ్జక్క గ్రేట్ అంటే ప్రతి ఇంట్లో మించుమించుగా ఒక అక్క ఉంటుంది. మన నాన్న అక్కో మన అక్కో ఎవరో ఒకరు ఉంటారు మన రిలేషన్స్లో. వాళ్ళ గొప్పతనం ఏమిటో మన నిన్నటి జనరేషన్ చూసుంటాం మనం. ఇవాళ జనరేషన్ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పే చిన్న కథ, 15 నిమిషాల చిన్న కథలో అంతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఏదో బాహుబలిలా లేదు, లేకపోతే ఇంకో సైరా సమరసింహారెడ్డిలా లేదు అనుకోకూడదు కదా పావు గంట సినిమాని. చంద్రమౌళి గారు అబ్బా ఇదేనండి నా టార్గెట్, ఇదే. కానీ మాల్గుడి డేస్ తీయడం అంటే ఆశయం ఎంతైనా పెట్టేసుకోవచ్చు మనం, అందులో 1000 వంతైనా సాధిస్తే అది గొప్ప విషయం. మాల్గుడి డేస్ అంటే అపురూప, మన ఆణిముత్యాలు అది. మనకి ఎప్పటికీ లైబ్రరీ డివిడీలు అవన్నీ. నేను రాజేంద్ర గారు సార్ మొన్న మీ ప్రోగ్రామ్ చూశాను, అదితో జాలీగా మీ మాటలు మీ వ్యక్తిత్వం చాలా నచ్చాయి సార్. నాన్న అది లెక్క ఇలాంటి మీరు తప్ప ఎవరు చేయలేరు సార్. అలా కాదు కానీ నేను తృప్తిగా చేస్తున్నాను. అవి చాలా బాగా చేస్తున్నానని చెప్పకూడదు, ఎందుకంటే అది మీ ఫీలింగ్ ఉండాలి తప్ప నేను చెప్పుకుంటూ ఉండకూడదు. మాట్లాడితే నేను తృప్తిగా ఉంటున్నాయి నేను చేస్తున్నవి. ఏంట్రా ఇందులో ఎందుకు చేస్తున్నావు అంటే, ఇందులో డబ్బులు రావని తెలిసి చేస్తున్నా కూడా డబ్బులు రావట్లేదనే ధ్యాస ఉండట్లేదు నాకు. అంటే నేను ఎంత ఖర్చు పెట్టగలను ఆ స్పృహ మాత్రం ఉంటుంది అప్పటికప్పుడు. కానీ అయ్యో ఖర్చు పెట్టింది రావట్లేదు ఏంటనే ఆలోచనే ఉండదు, ఎందుకంటే రాదని నాకు తెలిసి చేస్తున్నాను కాబట్టి.
అందుకని నేను చూజీగా చేస్తాను, చేసినవే చేయకూడదు అనుకుంటాను, నాకు తెలియని సబ్జెక్టులు డీల్ చేయకూడదు అనుకుంటాను, ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ అస్సలు రాకూడదు అనుకుంటాను, కామెడీ కోసం చేయకూడదు అనుకుంటాను, ఇలా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకున్నాను. అంటే కామెడీకి నేను వ్యతిరేకం కాదు, నాది కామెడీ సినిమా అవ్వకూడదు. అది నాగేంద్ర గారు ఒక మంచి తెలుగు నవల పేరు చెప్పండి సార్. ఒక మంచి తెలుగు నవల పేరా? బోల్డ్ ఉన్నాయండి. ఒక మంచి నవల పేరు ఏంటి? నెట్లోకి వెళ్ళి చూసినా మీకు బోల్డ్ దొరుకుతాయి. పాత సాహిత్యం కావాలంటే శ్రీపాద వారు అనేక మంది ఉన్నారు. విశిష్ట స్కూల్ చెప్పండి. మహాభారతం రామాయణం నుండి లేటెస్ట్ గా ఉపయోగపడే కాన్సెప్ట్ ఏంటి సార్? అన్నీ మనం చెప్పేవన్నీ అక్కడ కనెక్ట్ అయ్యే ఉంటాయి. అట్లాగ మహాభారతంలో మధ్య విషయాలే మనం చెప్తున్నాం. ఇది మనం కొత్తగా సృష్టించేది ఏం లేదండి, ఉన్నవే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండడం మనకు తెలిసినవే. ముఖే సరస్వతిలాగా ఇదే కథని నేను చెప్తే ఒకలా ఉంటుంది, మీరు చెప్తే ఒకలా ఉంటుంది, నేను చూస్తే ఒకలా ఉంటుంది, మీరు చూస్తే ఒకలా ఉంటుంది. అంతే తప్ప అవే మనం భారతం రామాయణం ఇవే కదా. ఇవన్నీ మనం ఏదో రకంగా ఒక అన్నా చెల్లెలో తండ్రి కొడుకు ఎక్కడ చూసినా ఒక బాధో ఆనందమో ఏవైనా అక్కడి నుంచి వచ్చేవి. అవి రాసేశారు పెద్దవాళ్ళు అందరూ మనకి. చంద్రమౌళి గారు బాబా అంటే అందుకనే ఆయనంత కామెడీ మనం ఎవరూ చేయలేం. ఇంకా అది థ్యాంక్ యూ స్పందన గారు. నేను ఎంతసేపు ఈవేళ మాట్లాడుతాను అనుకోలేదు, ఎందుకంటే లేట్ అయిపోయాను కదా. నేను ఏదో నాలుగైదు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేసి మళ్ళీ లేజర్గా వస్తాను అందాం అనుకున్నాను అనమాట. అలాంటిది ఎంతసేపు ఇలా కంటిన్యూ అవ్వడం ఆనందంగా ఉంది నాకు. హర్ష గారు చాలా బాగుంటాయి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొన్ని కొన్ని చాలా ఆనందాన్ని ఇస్తాయి. అంటే నేను పెద్ద పెద్ద బెన్హర్ అలాంటి సినిమాల్లోనే తప్పులు ఉంటాయి, తప్పులు కాకుండా నాకు చేతనైనంతలో చెయ్యాలంటే ఇంత చిన్న బడ్జెట్లో చిన్న చిన్న సబ్జెక్టులు తప్పులు డెఫినెట్గా ఉంటాయి. తప్పక చూడండి, తప్పులు చూడకండి అని పెట్టాను ఈ మధ్య. దానికి ఎంత మంచి స్పందన వచ్చిందంటే మీ ఫిలిమ్స్ని తప్పుల్లో తప్పులు చూడడం, అమ్మా నాన్న ప్రేమలో తప్పులు చూడడం లాంటిదండి, ఇలాంటివి అంటుంటే కళ్ళు చెమరుస్తాయి. అంటే వీలైనంతవరకు ఒక 1000 కామెంట్లు వస్తే అందులో 10 12 ఉంటాయేమో కామెంట్ చేసేవి. నిజమైన కామెంట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళ యూత్ వాళ్ళకి అంత అనుభవం లేక చేస్తున్నారో మరి నాకు తెలియదు. కానీ మిగతావన్నీ కూడా ఎప్రిసియేషన్ అండి. ఇంత వాళ్ళ స్థాయిలు ఏంటి, నా స్థాయి ఏంటి? నేను ఏదో ఫిల్మ్ మేకర్ని, నేను నాకు నమ్మిన కళని పట్టుకుని నాటక రంగం నుంచి వచ్చాను కాబట్టి ఆ కళారూపంలో చెప్పడం నాకు తెలిసిన విద్య. దానికి ఇంత స్పందన పెద్ద పెద్దవాళ్ళు చేయడం ఒకసారి నా అదృష్టంగా, చాలా అదృష్టం అది. హలో, నేను ఉన్నాయండి. అంటే నెల నెల ఒకటి పెడుతున్నాను, కానీ ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో 2 సినిమాలు రిలీజ్ చేయాలని ఉంది. సినిమాలు అయితే ఉన్నాయి, కానీ దాని పోస్ట్ ప్రొడక్షన్ మన తాట తీసేస్తుంది అనమాట. డబ్బింగ్ ఎడిటింగ్ ఇవన్నీ పెద్ద పెద్ద పనులు. ఏ చిన్న ఇంజనీరు లేడు అన్న కారణం దగ్గర నుంచి ఏది లేకపోయినా ఆగిపోతూ ఉంటుంది పని. నేను మాత్రం చిత్తశుద్ధితో ఈ పని మీదే ఉంటాను రోజును. ఇదే నా ఆఫీస్, నా ఇల్లే నా ఆఫీసు. ఇదే నా ఇదివరకు సినిమాలు ఒక్కరోజు లేకపోతే ఏంటి గ్యాప్ వచ్చేస్తోందని ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు ఎవరైనా సినిమాని పిలుస్తుంటే అబ్బా షూటింగా మన పనులు ఆపుకోవాలన్నమాట అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను తీసేవి నాకు అంత తృప్తిగా ఉంటున్నాయి, అక్కడ ఇచ్చే వేషాలు చేసేసాం కదా ఇలాంటివి మళ్ళీ మళ్ళీ అవేనా డబ్బుల కోసమా అన్నట్టు ఉంటున్నాయండి. ఛాలెంజింగ్గా ఏమైనా వస్తే సినిమాల్లో కూడా చేయొచ్చు, కానీ లేకపోతే ఇవి నాకు హ్యాపీగా ఉన్నాయి. మా నాన్న షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు మా తాతగారు గుర్తుకొచ్చారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సార్, నాగ కొండేటి గారు, మీ షార్ట్ ఫిల్మ్స్లో పల్లెటూరు ఆప్యాయతలు, అనుభవాలు అండ్ బాధ్యతలు ఉంటాయి సార్? అదే అదే, అంటే మనకి ఇప్పుడు ఈ పల్లెటూరు అంటే నాకు ఇష్టం. మా ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాను, అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాను. ఎందుకు వెళ్ళి వస్తూ ఉంటాను, నాకు ఇష్టం కనుక. ఏమిటి ఇష్టం అక్కడ? అదే ఆ మనుషులు ఇష్టం. ఆ మనుషులు అంటే పల్లెటూళ్ళలో మనుషులు ఎలా ఉంటారు? ఇప్పుడు జనరేషన్ని మరి వాళ్ళు కూడా కాలంతో పాటు మారాలి కాబట్టి వాళ్ళు కూడా సిటీలో ఎలా బతకాలో అలా బతుకుతున్నారు. కానీ మా జనరేషన్ మనుషులు ఊళ్ళో వాళ్ళు ఏ చుట్టరికం లేకపోయినా
వాళ్ళ వర్ణాలు వేరేనా బాబాయ్ లేకపోతే అల్లుడు, ఇలా వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఉండడం, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండడం, అవి చూసి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు మారిపోయే పరిస్థితులు కాబట్టి మనం ఎవరిని నిందించలేం, కానీ అయినా వెతుక్కుంటే ఇంకా ఉన్నాయి పల్లెటూళ్ళలో ఆ సాంప్రదాయాలు, ఆ అనుబంధాలు, ఆ విలువలు అవన్నీ ఉన్నాయండి. అందుకోసం ఇంకా తహత మనం ఇంకా చెప్తే వింటున్నారు. నేను ఇంకో చెప్పడంలో ఇంకో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మా జనరేషన్ వరకు నేను చాలా దృష్టివంతను. ఎందుకంటే నిన్న చాలా మా తండ్రి తాత వీళ్ళందరి విలువలు ఎక్కువ పాటించిన జనరేషన్స్ తరాలు మూడు నాలుగు మా ముందే తెలుసు మాకు. ఇప్పుడు గంట గంటకి విలువలు మారిపోతున్న ఇదిలో ఇవాల్టి రేపటి జనరేషన్స్ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేని మార్పులు వచ్చేస్తున్నాయి. ఇంత వాళ్ళ టార్గెట్స్ కానీ వాళ్ళకున్న ఈ సమస్యలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, వాళ్ళ చుట్టూ ఒక ట్రాఫిక్ దాటుకుని స్కూల్కు ఆఫీస్కు వెళ్ళడం దగ్గర నుంచి చదువు దగ్గర నుంచి టార్గెట్స్ ఎక్కువైపోయి దేనికోసమో తెలియని టార్గెట్స్ అవన్నీ. ఇంత టార్గెట్స్లో వాళ్ళ జీవితాన్ని ఏం ఎంజాయ్ చేస్తారు? మా రోజులు అలా కాదు, ఒక ఎద్దు బండి మీద ఒక ఊరు 10-20 కిలోమీటర్ల దూరం వెళ్ళి రాత్రికి కింద ల్యాంప్ వెలిగించుకుని చీకట్లో వెళ్ళి ఇలాంటి అనుభవాల నుంచి వచ్చిన మేము ఇప్పుడు ఈ జెట్ స్పీడ్లో అసలు ఎవరు హలో అంటే కూడా అవతల మనిషికి రీచ్ అవ్వట్లేదు హలో అనేది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరి చేతిలో రెండు సెల్ ఫోన్స్ ఉంటాయి, అవి మాట్లాడడానికి ఒక ఫోన్ మాట్లాడి పెట్టేసే లోపల మూడు మిస్డ్ కాల్స్ ఉంటాయి. అవి అటెండ్ అవుతాడా, పక్కవాడిని అటెండ్ అవుతాడా? అంటే ఈ సౌకర్యాలు ఇవాళ వచ్చేసిన తర్వాత ఇవి వాడద్దు అంటే వాడకుండా ఉండలేము. ఎంతెందుకు, నేను నిన్నటి జనరేషన్, నేనే వాడేస్తున్నాను కదా. ఈ టెక్నాలజీ లేకపోతే నేను మీ ముందుకు వచ్చి ఇలాగ నేను ఇవన్నీ చేయగలనా? ఒక రకంగా ఇది మనకి ఎంత హెల్పో, మనం అక్కర్లేనివి చేస్తే అంత డిస్టర్బెన్స్ కూడాను, కానీ అలా ఉండదు. పవన్ స్వామి గారు మా జనరేషన్కి మీ షార్ట్ ఫిల్మ్స్ సార్. థ్యాంక్ యూ. అదే నేను అంటున్నాను, ఇప్పుడు నేను చేయడం నాలాంటి వాళ్ళు చేయడం ఆపేశారు అనుకోండి, నెక్స్ట్ మీ మనవలకో మీ మును మనవలకో వాళ్ళకి చేయడానికి మీకు ఈ విలువలు ఉండవు. మీరు ఈ స్పీడ్ యుగంలో వెళ్ళిపోయి అమెరికాలో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి అది రకరకాలుగా టార్గెట్స్లో వెళ్ళిపోతున్న మీరు వెనక్కి చూడకుండా పరుగులు పెడుతూ, ఇప్పుడు ఒక పార్కుకి వెళ్తాం, అందులో వాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు, బ్రిస్క్ వాక్ చేసేవాళ్ళు ఉంటారు, జాగింగ్ చేసేవాళ్ళు ఉంటారు, రన్నింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇన్ని వాటిల్లో అందరూ రన్నింగ్ చేసేస్తుంటే ఇంకా అసలు వాకింగ్, పక్షి కోత వినడం, ఒక గాలి పీల్చడం అనేది ఉండదు. ఇంకా ఆయాసపడడం అంతే. ఒక సిక్స్ ప్యాక్ కోసమో దేనికోసమో ఆ పరుగులు పెట్టడం. జీవితంలోనూ పరుగులు, మార్నింగ్ మన హెల్త్ కోసం చేసే వాకింగ్లోనూ పరుగులు. అసలు ఎప్పుడు మనం జీవితాన్ని చూసించేది? భగవంతుడు మన చుట్టూ ఎన్ని పెట్టాడో వాటిని ఎప్పుడు చూస్తాం మనం? ఒక పక్షిని ఎప్పుడు చూస్తాం? ఒక పువ్వు వికసిస్తుంటే ఎప్పుడు చూస్తాం? అన్నీ డెకరేటెడ్ టేబుల్ మీద ప్లాస్టిక్ అన్నీ అరేంజ్ చేసేసుకొని. సో మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఇవన్నీ చూడడం కుదరదు, చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి ఈ టెక్నాలజీ మనకు ఉంది కాబట్టి నాలాంటి వాడు ఒకడో 10 మందో 1000 మందో చేసినవి స్టోర్ చేసేస్తే అవి పడి ఉంటాయి. ఇప్పుడు మాల్గుడి డేస్ అని ఎందుకు చెప్తున్నాం మనం, ఆ వేళ వాళ్ళు తీశారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్కి నా కథలే ఇంకో కథ మాల్గుడి డేస్లో 1000వంత నాది ఆ వాల్యూస్తో ఉంటాయేమో అప్పటికి. ఎందుకంటే కంపారిజన్ కోసం మిగతా ఎక్కువ మంది చేయట్లేదు కాబట్టి, అందుకని కూడా నేను ఎక్కువ చేస్తున్నానండి. ఇప్పుడు 100 మంది చేసేస్తున్నారు నాకు పోటీ అనుకోండి, ఈ పోటీ ఎందుకు, లాస్ట్లో కూడా పోటీ ఎందుకు, డబ్బు వచ్చే మార్గం ఏదో చూసుకుంటాను, మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా అని. ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు, నేను చెప్పేవి మెచ్చుకుంటున్నారు. మనం ఎందుకు ఆపేయాలనే పట్టుదలతో చేస్తున్నాను తప్ప, ఆ పట్టుదలతో చేసినప్పుడు మళ్ళీ నేను బోరు కొట్టకూడదు, చెప్పిన సబ్జెక్టులు చెప్పకూడదు, వేసిన క్యారెక్టర్లు వేయకూడదు. ఎంత ఉన్న అదే మనిషిని అదే ఫేస్తో వాల్యూస్ చెప్పాలి. కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అయినా కూడా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, 25 ఏళ్ళుగా పాడుతీగా చెప్తూనే ఉన్నారు. ఎంతమంది, ఎన్ని వేల మంది తయారయ్యారండి ఆయన ఆధ్వర్యంలో పిల్లలు. ఈటీవీ గారి పుణ్యం అని బాలు గారి గొప్పతనం వల్ల ఆయనకు ఇప్పుడు నిజంగా సినిమా పాట పాడితే కూడా అంత పాడలేకపోతున్నాం అని ఏమైనా అనుకుంటాడు ఆయన? పాడే ఇప్పుడు ఇన్ని వేల లక్షల పాటలు పాడేసిన ఆయనకి ఇప్పుడు కొత్తగా ఏమైనా పాడాలా? అట్లాగా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, ఒక అంతే, దానికోసం చేయాలి తప్ప ఇంకే లెక్కలు కట్టుకున్నా మనం ఆ లెక్కల కోసమే పుట్టినట్టు అనమాట. శివకుమార్ గారు మళ్ళీ లైవ్లో చూస్తుంటే దగ్గరగా కలిసిన అనుభూతి కలుగుతుంది. అందుకనే లైవ్లో వచ్చానండి శివకుమార్ గారు. ఇంకా
ఇంకా బాగా మాట్లాడేవాడు నా మొక్కల్లో. మీకు చిన్న అరే రే నాలుగింటికి నేను వచ్చేసి ఉంటే బాగుండేది అనే ఏదో ఉంది నాకు. చిన్నారెడ్డి అయినా చాలాసేపు మాట్లాడేసాను ఏంటి, గంట అయిపోయిందా చిన్నారెడ్డి గారు? మీ కష్టం ఊరికే పోదు సార్. బాబా బాబా మీ బ్లెస్సింగ్ ఊరికే పోదండి. థ్యాంక్ యూ. తెలుగు బ్రాహ్మణ కుటుంబాలు గురించి ఒక మంచి అలా వద్దండి. అన్నీ వర్ణ మన కథను బట్టి వెళ్ళాలి తప్ప ఒక ఒక ఫలానా వర్ణం గురించో దాని గురించో. నేను సినిమా వాడిని, నా వర్ణం ఏదైనా నా వర్ణంలో నాకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా నాకు అన్ని వర్ణాలు నాకు కావాలి. నేను అన్ని వర్ణాల క్యారెక్టర్లు వేశాను, అన్ని మతాల క్యారెక్టర్లు వేశాను. నాకు 7-8 ముస్లిం క్యారెక్టర్లు చేశాను. ఎంత మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్లతోటి. అంటే ఏది చేసినా మనం అందులో జీవించాలి అనే ఒక చిన్న తపన ఉన్నప్పుడు మనం అందులో ఇమిడిపోతాం అన్నట్టే ఉంటుంది తప్ప తెచ్చిపెట్టుకున్న నటనలాగా ఇంకోటి ఉండదు. అందుకనే నేను వీలైనంతవరకు ఈ మేకప్లు అవి కూడా తక్కువగా వాడతాను. ఎక్కువ ఐబ్రోస్ మేసాలు ఇవన్నీ దిద్దేసుకుని ఓ రంగులు వేసేసుకుని రెండో రోజుకి అది అడుగు నుంచి మొలకల్లా తెల్లగా వచ్చేసి దానికి టచ్అప్లు చేసుకుని ఎందుకు అసలు ఈ వయసులో హాయిగా ఇలా ఉండాలి? ఏ వయసు అందం ఆ వయసు ఇప్పుడు దానికి తగ్గట్టే కదా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. చేసినప్పుడు ఇలాంటి పాత్రలు ఎంచుకుందాం, పెద్దరికంతా చెప్పే పాత్రలే కావాలి కదా. ఇప్పుడు నేను 18 ఏళ్ళ స్కూల్కో కాలేజీకో వెళ్ళే స్టూడెంట్ వేషాలు వేయక్కర్లేదు కదా, వేసిన ఒప్పుకోరు కదా. అందుకని ఇలాగుంటే సహజంగా ఉంటుంది, మీరు ఇలా మెచ్చుకునేలా ఉంటుంది. నువ్వు రాయి నేను శిల్ప ఏమంటే ఇంక నేను రెండు విషయాలు చెప్పాలనుకుని కూడా ఈవేళ చేశాను. నువ్వు రాయి నేను శిల్పి అనేది ఈ చరణ్ అర్జున్ ఆయన దున్నుతున్నాడు, అది కోటి మంది చూశారండి. నువ్వు రాయి నేనో శిల్పి అనేది వరుసగా ఆయన 15-20 చేశాడు. ఆయన దాంట్లో నేను ఒకటి చేశాను, అది విచిత్రం. ఒక సాంగ్ దీపావళికి రాబోతోంది, అది నేను చెప్పను చిన్న సస్పెన్స్ సరదాగాను, మీరు ఎంజాయ్ చేస్తారు. అది కాకుండా ఇంకొకటి అండి, నేను వెబ్ సిరీస్ ఇప్పుడు చాలా క్రేజీ ఇవి G5 వీళ్ళు వాళ్ళు చేస్తున్నారు. అందులో ఒకటి అనీష్ కురువెల్లా, ఆ గ్రేట్ క్రాఫ్ట్స్ మ్యాన్, ఆయన మన శేఖర్ కమల్ గారి దగ్గర చేశారు. కో అంటే కోటి, ఆవకాయ బిర్యానీ ఇవన్నీ డైరెక్టర్ అండి ఆయన. ఏ నైస్ జెంట్లీమ్యాన్, వెల్ టాలెంటెడ్. ఆయన ఒక మెగా ప్రాజెక్ట్ ఒకటి చేసుకున్నారు, ఒక గాడ్స్ ఆఫ్ ధర్మపురి, అది ఒక మాఫియా టైప్ది అన్నమాట. అందులో గాడ్స్ ఉంటారు రకరకాల ఆధిపత్య పౌరులో వచ్చే ప్రాసెస్లో మొట్టమొదటి గాడ్ ఎవరు? దట్ ఈజ్ ఎల్బి శ్రీరామ్. అంటే నేను ఫస్ట్ టైం మీ ముందుకి ఒక విలన్గా కూడా రాబోతున్నాను. ఇంతవరకు నేను చేయని జోనర్ అది, ఏదో చేసిన ఒకటి అర్రా కొర్రా, కానీ ఒక చెప్పుకోదగ్గ ప్రెస్టీజియస్, మీరు డెఫినెట్గా నన్ను మెచ్చుకుంటారనే నమ్మకం నాకుంది. నేను అంత జీవించి చేశాను కనుక. ఇప్పుడు ఈ మట్టి రాజు, అమ్మ 1వ తారీఖు, సొంత ఊరు, ఇవన్నీ మీరు ఎలా మెచ్చుకుంటున్నారు? కారణం ఏంటి? నేను కష్టపడి చేశాను కాబట్టి. అది అంత కష్టపడి చేశాను. ఎందుకు చేశానంటే ఆయన నన్ను నమ్మి వచ్చాడు, ఆ డైరెక్టర్ గారు, మీకు మా దాంట్లో ఒక విలన్ వేషం వేయాలండి అని. నాకు నవ్వు వచ్చింది, విలన్ వేషం నేను వేయడం ఏంటి? పైగా ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ అని బ్యానర్ పెట్టుకు చేస్తూ విలన్ ఏంటి అసలు? అదేంటండి అవన్నీ చేస్తారు ఇప్పుడు, అన్నీ చేయాలి కదా యాక్టర్ అన్న తర్వాత. మా కథకి మీరు కరెక్ట్గా అనుకుని వచ్చాం. ఇది ఒక మాఫియాకి సంబంధించిన ఒక పెద్ద తరాల తరాలకు సంబంధించిన ఒక స్టోరీ. అందులో వరుసగా ఉంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అట్లా ఫస్ట్ డాన్ మీరు, ఫస్ట్ గాడ్ అంటే ఆ ఊరిని వెళ్ళే విలన్స్ కావచ్చు, దొరలు కావచ్చు, హీరోలు కావచ్చు, వాళ్లే హీరోలు వాళ్లే విలన్లు, అది ఒక నెట్వర్క్. అందులో ఉండే ఫస్ట్ మ్యాన్ నేను. నా పేరు చెప్పినా నన్ను నాతో మాట్లాడాలన్నా గజగజలాడుతుంటారు అలాంటి క్యారెక్టర్. మీరు డెఫినెట్గా నన్ను ఒక కొత్త కోణంలో చూస్తారని ఆశపడుతున్నా. శ్రీనివాసరావు గారు, మీ ప్రయత్నం భావితరాలకు ఒక దిక్సూచిగా మిగిలిపోతుంది సార్. థ్యాంక్ యూ. అందుకనేనండి ఇంత కష్టపడుతుంటా. ఇవాళ నేను 100,000 చూసారా, 50,000 చూసారా అని కూడా పెద్ద కేర్ చేయను నేను. ఒకటి ఒకరికి నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చదు, ఒకటి ప్రమోషన్ సరిగ్గా ఉండకపోవచ్చు, ఒకటి ఆ టైంలో ఎక్కకపోవచ్చు. కొన్ని కొన్ని వేడివేడిగా బాగుంటాయి, కొన్ని చల్లారేగా బాగుంటాయి. అలాగే నాకు చల్లారేగా బాగుంటాయేమో, కొన్ని కొన్ని రేపటి తరాలకి చాలా బాగుంటాయని నేను మంచి నమ్మకంతో ఉన్నాను. కానీ రేపటి తరాలు నేను అనుకున్నది కరెక్ట్ చేశారా లేదా అని చూడడానికి అప్పుడు నేను ఉండను, ఉండకపోయినా పర్వాలేదు.
నేను చేసిన వర్క్ ఉంటే చాలు. ఇప్పుడు ఎన్నాళ్ళు రావు గోపాలరావు గారు సార్ అన్నట్టుగా ఆర్టిస్ట్ అన్నాక వేషాలు వెయ్యాలండి అయ్యా, విధవ వేషాలు వెయ్యాలని అన్నట్టుగా ఆ విధవ వేషాలు మంచి వేషాలు చాలా వేసేసాం అండి. 500 సినిమాలు అంటే అందులో జనానికి నచ్చినవి నచ్చనివి తిట్టుకున్నవి మెచ్చుకున్నవి ఎన్నో ఉంటాయి. అంత అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్, సో వాట్, ఇప్పుడు ఏం చేయాలి, మనకి హెల్త్ ఉంది, చేసే తపన ఉంది, టాలెంట్ ఉంది, నాటక రంగం నుంచి వచ్చి ఇవన్నీ చూస్తూ జర్నీ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, మళ్ళీ నాటకాలు వేద్దాం అనుకున్నాను కానీ అవి రికార్డెడ్గా ఉండవు నాటకంలో, అది ఒక్కటే మైనస్. ఇది ఏ ప్రదర్శన ఆ ప్రదర్శనకే. అలాగే నేను నాటకంలాగా గొప్ప గొప్ప వర్క్స్ చేయాలి, అవి రికార్డెడ్గా ఉండాలని నాకు నేను ఆలోచించుకుని చాలా మదనపడి ఒక 5-6 నెలలు చేద్దాం వద్దా అనుకుని ఇందులోకి వచ్చానండి. వచ్చిన తర్వాత వచ్చేవరకే నేను ఆలోచిస్తాను, వచ్చిన తర్వాత అందులో ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా నేను మొండిగా ముందుకెళ్ళే మనిషిని, నేను అలాగే చేస్తున్నానండి. సార్, మొహమ్మద్ రఫీ షేక్ సార్. మొహమ్మద్ రఫీ షేక్ గారు సార్, మీ షార్ట్ ఫిలిం ఉన్నంత వరకు మీరు మీరు బతికే ఉంటారు సార్, లివింగ్ లెజెండ్ సార్. బా, మా షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయనే కదా చేస్తున్నాను, అంటే నేను చాలా కాలం బతుకుంటాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్ అండ్ కాంప్లిమెంట్. సో నేను చెప్పదలుచుకుని చెప్పానండి, ఇంతసేపు లైవ్ ఉండకూడదు, మళ్ళీ బోర్ కొడుతుంది, మళ్ళీ చక్కగా కలుద్దాం. మీరు రేపు 23న లాంచ్ అవుతుందండి మెగా, ఒక G5లో వస్తుంది అది, గాడ్స్ ఆఫ్ ధర్మపురి. అలాగ చూసుకున్న గాడ్స్ జీ ఆఫ్ ఓ ధర్మపురి డి జీఓడి గాడ్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి అదండి, అనీష్ కురువెల్ల గారి దర్శకత్వంలో. తప్పకుండా చూడండి, అది నా కోసమైనా చూడండి. తర్వాత ఇక సాంగ్ వస్తుంది మీరు చూద్దరు కానీ, మన చరణ్ అర్జున్ అది చాలా బాగుంది దాని పేరు. నేను అది ఇంతకంటే చెప్పను, తొందరలో వస్తుంది కాబట్టి దీపావళికి వస్తుందండి అది. ఇంకా కొన్ని వెబ్ సిరీస్ అవి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి ముందే చెప్పుకుంటే నాకు అంత ఇష్టం ఉండదు, అవన్నీ ఫైనలైజ్ అయ్యాకే చెప్పుకోవడం ఇష్టం. నేను ఫుల్ యాక్టివ్గా ఉన్నాను, ఫుల్ హెల్దీగా ఉన్నాను. ఇంకా మిమ్మల్ని ఎలా మెప్పించాలని తాత ఎప్పుడు నాకు పుట్టినప్పటి నుంచి అది ఒకటి నా తపన. థ్యాంక్ యూ ఎవ్రీబడి, ఇంతసేపు నన్ను చూసినందుకు, నాతో మీరు మీ స్పందనలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి తప్పకుండా కలుద్దామండి. థ్యాంక్ యూ, నన్ను ఎంకరేజ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.